హలో గాయస్, గుడ్ మార్నింగ్. బెంగళూరు ఆర్మీ అండ్ విజయవాడ ఫ్యాన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మై వీడియోస్. అండ్ ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి, సో కర్ణాటక స్టేట్లో ఒక కన్నడ హీరో దుర్మరణం చెందడం జరిగింది. సో తన పేరు వచ్చేసి పునీత్ రాజ్ కుమార్ గారు. సో తనకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కర్ణాటక స్టేట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అది చాలా బాధాకరమైన విషయం. అండ్ మొన్ననే టాలీవుడ్లో కూడా ఒక మంచి పెద్ద హీరో అయిన కృష్ణంరాజు గారు మరియు హీరో కృష్ణ గారు దుర్మరణం చెందడం జరిగింది. సో అంటే ఇట్లా చాలామంది ఎక్స్పైర్ అవుతున్నారు హీరోలు, అండ్ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. కానీ ఈ ప్రజెంట్ ప్రెసిడెంట్గా చేస్తున్న మంచు విష్ణు గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటువంటి మీద సంతాప సభలు కానీ ఇట్లాంటి సభలు ఏమీ ఏర్పాటు చేయడం లేదు. మంచు విష్ణు గారి అడ్మినిస్ట్రేషన్ అయితే బాగలేదు అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సో మంచు విష్ణుని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, బాగానే ఉంది. కనీసం ఒక హీరో కృష్ణంరాజు గారు చనిపోతే ఒక సంతాప సభ పెట్టాలని తెలియదు. హీరో కృష్ణ గారు చనిపోతే ఒక సంతాప సభ పెట్టాలని తెలియదు. వీళ్ళ ముఖాలకి వీళ్ళు ప్రెసిడెంట్లు అయ్యి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏళ్తారంట. ఏలనివ్వండి, బాగా ఏలనివ్వండి. సో తెలంగాణ హీరోలను తొక్కుకుంటా ఆంధ్ర హీరోలు ఏలండి, మంచిగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగా ఏలండి, ఓకేనా? సో ఇది అన్నమాట. మీకు తెలుసు బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పూట్ అనే ఒక పెద్ద హీరో సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. సో సుశాంత్ సింగ్ రాజ్పూట్ దుర్మరణం చెందడం జరిగింది. దీని మీద ఈ మర్డర్ కేసు మీద సిబిఐ విచారణ జరిగింది. కానీ సిబిఐ ముంబై సిబిఐ జర్నలిస్టులకు కానీ రిపోర్ట్లకు కానీ మీడియాకి కానీ ఎటువంటి సమాచారం అందచేయలేదు, సరైన కారణం తెలియచేయలేదు. సో దీని మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది హీరోలు హీరోయిన్లు. సో ఎవరైతే సుశాంత్ సింగ్ రాజ్పూట్కి సపోర్ట్ చేస్తున్నారో హీరోయిన్లకి, సో నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ నెపోటిజం అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇండస్ట్రీలో. సో ఈ నెపోటిజం జరగకుండా కొత్త హీరోలకు కూడా మంచి అవకాశాలు రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ హీరోయిన్ నితిన్ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి, ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు, విశ్వక్సేన్ కానివ్వండి, వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చి మంచి సినిమాలు తీయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంచి కంటెంట్ ఇచ్చాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ నెపోటిజంని అంతం చేయాలి అనేదే నా ఎయిమ్ అన్నమాట, నా ఉద్దేశం. సో నేను ఈ వీడియోలో ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. సో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందో అందరికీ తెలుసు, అందరికీ బాగా తెలుసు. బంగారు తెలంగాణ సాధిస్తానన్నాడు, కానీ బంగారు తెలంగాణ కాదు కదా, వెండి తెలంగాణ కూడా రాలేదు. సో అది అన్నమాట. థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్ సునిషేత్ హీరో యూట్యూబ్ ఛానల్.